ఫ్రెండ్స్, మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేకుంటే మా ఛానల్ అంతకుముందు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే, మా తెలుగు టెక్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందరికంటే ముందుగా మీరే పొందొచ్చు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేశారు కదా. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మీ మొబైల్ని స్కానర్గా ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. స్కానర్ ద్వారా ఏంటంటే డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకొని మెయిల్ చేసుకోవచ్చు. వీటిని డిజిటల్ డాక్యుమెంట్స్ అంటారు ఫ్రెండ్స్. అయితే దీనికోసం ఏంటంటే ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెట్ చేయండి ఫ్రెండ్స్ క్యామ్ స్కానర్. చూడండి కింద క్యామ్ స్కానర్ ఫోన్ పీడిఎఫ్ క్రియేటర్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అవుతుంది. కింద చూడండి యూజ్ నౌ అని వచ్చింది కదా, యూజ్ నౌ మీద క్లిక్ చేయండి. యూజ్ నౌ ఎల్లో క్యామ్ స్కానర్ టు యాక్సెస్ ఫొటోస్ మీడియా అండ్ ఫైల్స్ ఆన్ యువర్ డివైస్. ఎల్లో చేయండి. ఇలా ఎలా చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ స్కానింగ్ అని ఉంది కదా, ఈ కెమెరా మీద క్లిక్ చేయండి. ఎలా క్యామ్ స్కానర్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో. ఎలా చేయండి. చూడండి ఇలాగా స్కాన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోటో తీసుకోవచ్చు. వీటిని రొటేట్ చేయాలనుకుంటే ఇక్కడ రొటేట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా రొటేట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో తీశారు కదా, దీన్ని ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దాంతో సేవ్ చేసుకోవచ్చు. ఇమేజ్ వచ్చింది చూడండి, ఇది మనం స్కాన్ చేసిన ఇమేజ్. ఇలా దీన్ని స్కాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని రైట్ మార్క్ ఇవ్వండి, అది సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చింది మన ఇమేజ్. ఇమేజ్ని ఓపెన్ చేసుకోండి. ఇదే మనం తీసిన ఇమేజ్. దీనికైనా షేర్ చేసుకోవాలనుకుంటే పైన చూడండి ఇక్కడ ఇది, దీన్ని క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ షేర్ చేసుకోవాలనుకుంటే, అంటే పీడిఎఫ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా పీడిఎఫ్లో కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇది పీడిఎఫ్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇది పీడిఎఫ్ షేర్ చేయాలనుకుంటే అండి, ఇలా పీడిఎఫ్ ఫైల్ని షేర్ చేయమని అడుగుతుంది. ఇది వాట్సాప్ ద్వారా, బ్లూటూత్, ఇలా షేర్ ఇట్ వీటి ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఇంకో పిక్ని యాడ్ చేసుకోవాలనుకుంటే పక్కనే చూడండి ట్యాప్, ఇది ఈ సింబల్ ఉంది కదా, టు యాడ్ న్యూ ఇమేజెస్. న్యూ ఇమేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ ఇచ్చి ఇలా ఇంకోటి ఇంకో ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఇంకోటి ఇలా దీని ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ మక్క ఇలా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సేవ్ అయిపోతుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకొని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి ఒక పీడిఎఫ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇమేజెస్ అన్నీ ఒక పీడిఎఫ్లోకి వచ్చేస్తాయి. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా వీటిని జేపీజీలకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా చేసుకోవాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, దాంట్లోకి బ్యాక్ వెళ్ళండి. ఈ ఫోటో ఉంది కదా, దీని ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ ఇవ్వండి. లాంగ్ ప్రెస్ ఇవ్వండి ఫ్రెండ్స్. కింద చూడండి మోర్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, సేవ్ టు గ్యాలరీ చేసేయండి.
ఇది గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది, అంటే జేపీజీ ఫైల్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే దీన్ని సింక్రొనైజ్ చేసుకోవాలంటే పక్కనే 3 బార్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళండి. సైన్ ఇన్ రిజిస్టర్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా సైన్ ఇన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే ఏంటంటే మీరు వేరే మొబైల్లో ఈ యాప్ ఉంటే దాంట్లో కూడా మీరు సైన్ ఇన్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా క్విక్ సైన్ అప్ అవ్వండి. ఇలా మీ మొబైల్ని స్కానర్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.